ఎలా ఉంది ఎక్సర్సైజ్? దోలు తీరిపోయింది. ఇంకొక కప్పు పెడతా. నీకు దన్నా బాబు. అరే 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 ఏటప్పుడే జాగింగ్ అయిపోయిందా? కాదు, మేకప్ పోయింది. నువ్వు పోవాల్సింది. కొన్ని రోజులు ఇవన్నీ వదిలేసి ఇటన్నా పోవాలనుంది. డీమార్ట్కి వెళ్ళిపోండి, రావటానికి బాగా టైం పట్టింది. జోకా, స్కూళ్లలోని కాలేజీల్లోని తల్లిదండ్రులు గురువులతో పాటు భర్తను కూడా ఎలా గౌరవించాలి అని నేర్పిస్తే నీలాంటి వాళ్ళు తయారవకుండా పిల్లల్ని కూడా ఎలా చూసుకోవాలా అని ప్రైవేట్ క్లాసులు పెడితే మీలాంటి వాళ్ళు అసలు కానే పడరు. మాటకు మాట చెప్పడం బాగా అలవాటైపోయింది. అబ్బా ఉండండి, ఊరికే నాసా. సౌజీ, జాగింగ్కి వెళ్తుంటే మేకప్ పోతుంది, మేకప్ పోతుంటే జాగింగ్ చేయబుద్ధి కావట్లేదు. ఇంట్లోనే ఉండి జీరో సైజ్ అయ్యే ఐడియా ఏదైనా ఉంటే బాగుంది. గుమ్మం దాటకుండా మేకప్ పోకుండా జీరో సైజ్ అయ్యే ఐడియా నా దగ్గర ఉంది. నీలాంటి కకృతి మొహాలు ఖర్చు కూడా పెట్టకలేదు, కానీ చెయ్యాలి. ఏంటి, ఖర్చు కాకుండా కొవ్వు కరిగిద్దంటే ఖచ్చితంగా చేస్తా. నీ మొహం చేస్తావు, మాటకు మాట చెప్పేసినంత ఈజీ కాదు. మహిళలంటే మాటలే కాదు, చేతలు కూడా. అబ్బా బెట్టా బెట్టే. ఏవి 1000 రూపాయలు? అక్క నువ్వు ఉండ, ప్రతిదానికి తుత్తుతూ తన మధ్యలో దోతావు. ఏది దమ్ముంటే మీరు కూడా పెట్టండి, కాయండి. ఇదిగో 1000 రూపాయలు. ఎలాగో నాయే. పందెం అయ్యాక తీసుకోవాలి డబ్బులు. చెప్పండి ఏం చేయాలి? కిచెన్ లోకి వెళ్ళి ఓ గిన్నెడు గసగసాలు తీసురా. నాకు జస్ట్ ఆవాలి, దీనికి గసగసాలు అంట. గసగసాలా? ఎందుకు పసపస నవలాలా? ఇది నవిలే ప్రోగ్రామ్ కాదు, నలిగే ప్రోగ్రామ్. వెళ్ళిపట్రా. గిన్నె సైజ్ సరిపోద్దా లేదా ఈ సైజ్ ఏమన్నా తేవాలా? ఈ సైజ్ సరిపోద్ది, వెళ్ళిపట్రా. పొద్దు పొద్దునే 1000 రూపాయలు గసగసాలే. బావా అక్క, అరటి పండు తొక్క అయిపోద్ది. చెప్పండి, ఇది మిక్సీలో వేసి పౌడర్ని పొట్టలో వేయాలా? పోనీ ముద్ద చేసి పొట్టు చుట్టూ అద్దుకోవాలా? మరేం చేయలే, కమాన్, ఐ వాంట్ 1000 రూపాయలు ప్లస్ 0 సైజ్. ముందు ఇవి ఎలా తీసుకుని జల్లాలి? ఇట్స్ వెరీ సింపుల్. పౌడర్కి మ్యాత్ వేసినట్టు ఇలా చేస్తే 0 సైజ్ వచ్చేస్తుందా? ఇలా చల్లితే రాదు, ఒకసారి కట్టేసుకో. లేదనుకో 1000 రూపాయలు పోతాయి.